యేసుక్రీస్తు యేసుక్రీస్తునామల్లో అందరికీ ప్రేమపూర్వకమైన వందన తెలియజేస్తున్నాం ఈరోజు మనము మన పాఠమునకు సహాయకరంగా ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు మనము చదువుకుందాం లవోధికయలో ఉన్న సంగపు దూతకి రాయము ఆమె ననువాడును నమ్మకమైన సాక్షియు దేవుని దృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలినవాడువును దరిద్రుడువును గృడ్డివాడువును దిగంబరుడువునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసుకుని ఉన్నాను నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లుగా అగ్నిలో పుటమేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను ప్రకటన గ్రంథములో ఏడు సంఘములలో ఆఖరి సంఘమైన ఈ యొక్క లవోదికయ గురించి గురించిన సంగతులు మనము చదువుకున్నాము ఈ యొక్క సంఘములో ఉన్న యొక్క మంచి సంగతులు ఒక్కట కూడా కనబట్టం లేదు కానీ అయితే అక్కడ రాయబడి ఉన్న సంగతులు ఆ సంఘానికి ఇస్తున్న ఆయన టైటిల్ ఏంటంటే ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేవనగాని చెబుతున్నాడు ఈ సంఘ చరిత్రలో కొన్నిటిని మనము ధ్యానం చేద్దాం ఈ లవోదికయ అను పట్టణము ఆసియా పశ్చిమ ప్రదేశమందు ప్రవహించుచున్న లైకస్ అను చిన్న ఏటి ఒడ్డున కట్టబడినది క్రీస్తుకు పూర్వము ఇది మూడవ శతాబ్దమున రెండవ అంత్యోకస్ అను మహారాజు వలన స్థాపింపబడినది ఈ పట్టణములోని రెండు విషయాలలో మంచి పేర్లు ఉన్నవి ఒకటి రోమా పట్టణపు నూలును ఒడికి అమ్ముటలోను రెండవది ఇక్కడి వైద్యులు చెవి కంటి విద్యమందు మంచి నిపుణులు క్రీస్తు శకము అరవయవ సంవత్సరమున సంభవించిన భూకంపం వలన శిథిలమైనది కొన్నాళ్ళైన తర్వాత దాని కాపురస్తులు తిరిగి కట్టిరి ఇక్కడ సంఘమును పౌలు యొక్క సహచరులో ఒకడైన యపప్రావరణ స్థాపింపబడినట్లుగా పండితుల అభిప్రాయం క్రీడారాయి సంఘ విషయంలో ఉన్న సంగతులు అవి లవోదికయ అనేది మంచి పేరు కలిగిన సంఘముగా కనబడటం లేదు పూర్తిగా లోకములో ఉన్నట్లుగా దేవుడు సంఘము ఎలుపట ఉన్నట్లుగా లోకము అపవాది సంఘములో నిండుకున్నట్లుగా మనకు కనబడుతుంది ఎందుకంటే మనకు అక్కడ మనం చూస్తున్నాం దేవుడు తలుపునొద్దు నుండి తట్టుచున్నాడంటే బయట ఉన్నట్లుగా మనకి అర్థమవుతున్నది కొలశీలకు రాసిన పత్రికలో ఇది ఎపప్రా వలన స్థాపించబడింది అనటానికి రెండో అధ్యాయం ఒకటో వచనంలో మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును అని రాస్తున్నాడు ఆ యొక్క ఆ లెటర్ అలాగే నాలుగో అధ్యాయం పదహార వచనంలో ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘములోనూ చదివించుడి లవోదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకునుడి అంటున్నాడండి ఈ యొక్క ఆధారాలను బట్టి పౌలు యొక్క సహచరుడైన ఎపప్రావలన మూడు సంఘాలు కట్టబడినట్లుగా మనం చూస్తున్నాము వాటిలో లవోదికయ సంఘము ఈయన ఈయన ద్వారా కట్టబడినట్లుగా కూడా మనము చదువుతున్నాం అయితే ఈ సంఘము ఆమెన్ అనే మాటతోటి మనము కొన్ని మాటలు మనం వింటున్నాం ఆమెనను వాడు చూతున్నాడు సర్వశక్తి సంపన్నుడు మాట తప్పని వాడు మాట ఇచ్చాడంటే నెరవేర్చేవాడు అవునండి ఆమెన్ అనువాడు అవునను వాడు అని మాట మనం చూస్తున్నాం అవును అనేకులతో కూడిన ఆయన అవును అని చెబుతున్నాడనమాట మనము కీర్తన గ్రంథము నలభై ఒకటవ కీర్తన పదమూడవ వచనంలో ఇజ్రాయేలు దేవుడైన యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్ అని రాయబడి ఉంది అవును అని ఆయన స్థుతింపబడాలని ఆయన చెబుతున్నాడు అవును అవును అవునని అన్నమాట శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన స్థుతింపబడాలని తెలియజేస్తున్నాడు అలాగుననే ప్రకటన గంధంలో ఒకటో అధ్యాయము ఏడో వచనంలో ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుస్తున్నాడు ఆయన పొడిచిన వారు ఆయనను సూచెదరు అవును ఆమెన్ అంటున్నాడు అక్కడ ఇవన్నీ జరుగుతాయి అవును ఆమెనని చెబుతున్నాడు అలాగైతే అవును అని వారు చెప్పు సంగతులేమనగా అని చెబుతున్నాడు నేను చెప్పేది నిజము అని అంటున్నాడు ఆ సంఘానికి నేను చెప్పేది వాస్తవము రూడిగా చూతున్నాను అబద్ధము ఆడనివాడు చూతున్నాడు అని చూస్తున్నాడు అవును అని నీ పరిస్థితి ఇలాగుంది నీ కండిషన్ ఇలాగుంది నీ స్థితి బాగులేదు అని ఆయన చూస్తున్నాడు అన్నమాట మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయము అరవై ఐదో వచనంలో మనం గమనించినప్పుడు నీవు ఇలాగున్నా సత్యస్వరూపి అవునను వాడు సర్వశక్తి సంపన్నుడైన వాడు చూతున్న సంగతులేమనగానే చూతూ నీకోసం ఆయన బలి అయ్యాడు ఇక్కడ ముఖ్యముగా ఒక మాట మనం చూస్తూ ఉంటాం ఉమ్మి వేసేదను అంటున్నాడు ఆ మాటకు గుర్తుగా మనము మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం అరవై ఐదు వచనంలో కొందరు ఆయన మీద వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచించమని ఆయనతో చెప్పుసాగిరి బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి ఈ మాటలు మనం గమనించినప్పుడు నీకోసము దేవాతి దేవుడు ఉమ్మివేయబడినవాడు అసహింపబడినవాడు తృణీకరింపబడినవాడుగా చేయబడ్డాడు నీ పాపములు నా పాపములు ఆయన వినేసుకొని అలాగు చేయబడ్డాడు ఇంత గొప్ప త్యాగమూర్తి అయినా ఆ దేవాతి దేవుని నీవు నమ్ముకొని కూడా నువ్వు ఎలా జీవిస్తున్నావో ఆయన కొరకు ఆయన కొరకు నువ్వు ఎలాగూ సాక్షిగా ఉన్నావో ఆ విషయాల్ని తెలియజేస్తున్నాడు వివేయించుకున్నాడు అక్కడ మనము ఆ యొక్క ఆ సంఘముని గురించి మనం చూసినప్పుడు నీవు వెచ్చగానైన లేవు చల్లగానైనా లేవు అంటున్నాడు వెచ్చగానైనను చల్లగానైనను లేవు కారణం ఏంటంటే వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు అంటున్నాడు సాధారణంగా మనము వెచ్చగా ఉండటం అంటే ప్రభువులో ఉండటం అని చల్లగా ఉండటం అంటే లోకంలో ఉండటం అని మనం గమనిస్తాం అవునండి అయితే లోకంలో ఉన్నా కానీ మేలేమిటి అని మనము ఆలోచన చేస్తే నీవు నిజంగా లోకంలో ఉన్నావు కాబట్టి ప్రభువుని ఎరగలేదు కాబట్టి ప్రభువుని విశ్వసించలేదు కాబట్టి ప్రభువు నీకోసం చేసిన ఆ ప్రాణత్యాగమును నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు శిక్ష విధించటము న్యాయమే కాబట్టి నయం అంటున్నాడు అయితే వెచ్చగా ఉంటామంటే ప్రభువుని నమ్ముకోవటం ప్రభువును విశ్వసించటం ప్రభువుని ఆరాధించటం బాప్తి సంపొందటం ప్రభువు నీకు చెప్పిన నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని నీవు పాటించటం అన్నమాట అవన్నీ నువ్వు పాటిస్తూ ఉంటే నీకు మోక్షం ఇవ్వటము దేవుని రాజ్యంలో ఉండేటట్లుగా చేయటము నీకు జీవకిరీటం ఇవ్వటము నీకు బహుమానాలు ఇవ్వటము న్యాయమే ఎందుకంటే నీవు అలాగ ఉన్నావు కాబట్టి అయితే ఇప్పుడు నువ్వు ఎలా అంటే అటు లోకంలో లేవు ఇటు ప్రభువులో లేవు నిలువెచ్చగా ఉన్నావు అంటున్నాడు నులివెచ్చగా ఉన్నావు అంటున్నాడు ఈ పట్టణము చాలా అభివృద్ధి చెందింది మంచి బంగారం వ్యాపారం ఈ పట్టణంలో ఉన్నట్టుగాను మంచి వస్త్రాల వ్యాపారం ఈ పట్టణంలో ఉన్నట్టుగాను విలువైన కోట్లు చాలా సున్నితమైన నూలుతో ఊలుతో ఏబడిన ఆ యొక్క కోట్లు ఓ వేల రూపాయల్లో కొనేవారు అటువంటి విలువైన వస్త్రాలు అక్కడ ఉన్నాయి అంతేకాకుండా అక్కడ కాటుక అమ్మేవారుగా మనం చూస్తున్నాం కాటుక వ్యాపారం కూడా ఆ పట్టణంలో ప్రసిద్ధి గించే ఎక్కిందని ఈ లవోదికే సంఘంలోనే కాటుక వ్యాపారము ప్రారంభించబడినట్లుగా కూడా చరిత్ర ఆధారాలు మనకి తెలియజేస్తున్నాయి అలాగైతే ఈ పట్టణంలో ఉన్న వైద్యం కూడా అద్భుతమైందండి చెవి కంటికి సంబంధించిన వైద్యము నిపుణులు ఉన్నారని రాయబడి ఉంది అయితే వీరు చెవిని చూసేవాళ్ళు కంటిని చూసేవారు ఇక్కడ మనం ఈ పట్టణంలో ఒక మాట అంటాం ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినుగాక అని ప్రతి సంఘంతో చెప్పాడు చెవి నిపుణులు అక్కడ ఉన్నా వారు చెవిని పెట్టిన వారు చెవికి సంబంధించిన వైద్యం అక్కడున్నా దానిని కుదుర్చుకున్న వారుగా కనబడలేదు కంటికి సంబంధించిన వైద్యులు ఉన్నారంట కంటి చూపు సరిగా లేదు కారణం ఏందంటే ప్రభువారు అంటాడు ఆయన మాట మనం చూసినప్పుడు నీవు దౌర్భాగ్యుడును దిక్కుమారిన వాడువును దరిద్రుడును గు్రుడ్డివాడువును దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసుకుని ఉన్నాను నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిస్తున్నావు అంటున్నాడు ఎంత దౌర్భాగ్యమైంది దిగంబరుడుగా ఉండి గుడ్డివాడుగా ఉండి దరిద్రుడుగా ఉండి దిక్కుమాలిన వాడుగా ఉండి నేను గొప్పగా ఉన్నాను నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను అనేకులకు మేలుకరంగా ఉన్నాను నేను బాగా రక్షింపబడ్డాను నేను సాక్షిగా ఉన్నాను అని గొప్పలు చెప్పుకోవటం ఎక్కువైంది ఎందుకంటే లోకము లవోధికాయ సంఘము లోకము ఇప్పటి కాలపు పరిస్థితి సంఘానికి సాదృశ్యంగా ఉంది లవోధికాయ సంఘం అండి లోకముతో నిండి ఉంది దేవుడు బయట ఉన్నాడండి అందుకనే ఆయన అంటున్నాడు ఇదిగో నేను తలుపునొద్దు నుంచుండి తట్టుచున్నాను మీరు నన్ను బయటికి నెట్టేసి లోపల లోకము పాపము మీరు ఉన్నారు ఆయన ఆయన జాలి కలిగి ఆయన మాట్లాడుతున్న మాట మనం గమనించినప్పుడు నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను అంటున్నాడు దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి సంఘములో అందరినీ లవోదికాయ సంఘాన్నే కాదు ఈ ప్రపంచంలో ప్రతి సంఘాన్ని ఆయన ఇంకా రాలేదు మనం ఈ లోకాన్ని సాలించలేదు కాబట్టి ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కరిని ప్రేమించు వారిని గద్దిస్తాడు శిక్షిస్తాడు కూడా ఎందుకంటే వారు మారు మనసు పొందవరనని వారు పరిస్థితిని చెక్క పెట్టుకోవాలని నీకు గద్దింపు వస్తుందా అలాగైతే దేవుడిని నేను ప్రేమిస్తున్నాడు అలాగైతే నీకు శిక్షలు వస్తున్నాయా అయినా గారిని నేను ప్రేమిస్తున్నాడు తాను ప్రేమించు వారిని ఆయన గద్దిస్తాడు శిక్షిస్తాడు అలాగైతే వారు మారు మనసు పొందుతారేమోనని మరలా ఆ యొక్క మొదటి పరిస్థితికి వస్తారేమోనని స్థితిలోకి వస్తారని వారి కోసము ఆ విషయాలను తెలియజేస్తున్నాడండి ఉమ్మి వేయటము అనే మాటలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారిని కోసం ఉమ్మి వేయబడ్డాడు మాత్రమే కాకుండా మరొక వచ్చినాన్ని కూడా మనము సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము పద్నాలుగవచనాన్ని చదువుదాం అప్పుడు యహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడును కదా ఆమె పాళిమి వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలను తర్వాత ఆమెను చేర్చుకొనవలెను చూచారండి మిర్యాము మోషే అహరోనుల యొక్క అక్క దైవజనుడైన మోసేమైన సడిగినప్పుడు ప్రత్యక్ష గుడారానికి వారి ముగ్గును తీసుకుని వచ్చినప్పుడు ఆమె మాటలను చూసి దేవుడు అప్పుడే మొత్తినప్పుడు ఆమె ఏడ్చి అహరోను ఏడ్చినప్పుడు మోసే మరలా ప్రభు దగ్గర బతిమాలు కొన్నాడు ఆయన అంటున్నాడు దేవుడే తెలియజేస్తున్నాడు మోసేతోటి అంటున్న మాట తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మేసిన ఎడలా ఆమె ఏడు దినములు సిగ్గుపడును కదా అంటున్నాడు దేవుడే నీ ప్రవర్తన సరిలేదు నీ పద్ధతి బాగులేదు నీ మాటలు బాగులేదు నీ తీరు క్రమంగా లేదు అని చెప్పి దేవుడే ఉమ్మేస్తే కుమార్తెమైన ఆమె ఏడు దినములు సిగ్గుపడాలి కదా అంటున్నాడు అంతేకాకుండా ఆమె పాళిమి వెలుపుల ఏడు దినములు ప్రత్యేకంగా ఉండాలిగా చేసిన తప్పును చేసిన పొరపాటుకి తగినట్లుగా శిక్ష అనుభవించాలిగా ఆ తర్వాత కదా ఆమెను చేర్చుకునేది అంటున్నాడు అలాగుననే ఈ లవోదికయ సంగముని గురించి కూడా అంటున్నాడు లాగానే నీవు కూడా తప్పు చేసావు నీకు కూడా సమయం ఇస్తున్నాను ఆమె సరి చేసుకుంటే తప్పును ఒప్పుకుంటే మరలా ఆ కుష్టి వ్యాధి ఆమెకి తగ్గిపోయి పాళిమి ఎలుపటి నుంచి సమాజంలో చేర్చబడినట్లుగా నీవు కూడా అందుకే అంటున్నాడు లవోదికయ సంగముని గురించి అంటున్నాడు నువ్వు మనసు మార్చుకోవాలని ప్రభువును బయట పెట్టేవని లోకము నీలో ఉందని నీవు సరిచేసుకోవాలని తాను ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తూ శిక్షిస్తున్నాడని మనం ఆడ చదువుకుంటున్నామండి మార్క్స్ వార్త ఏడో అధ్యాయము ముప్పై మూడవచనంలో సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవలలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి అనే మాట మనం చూస్తున్నాం ఈ యొక్క మార్క్స్ వార్త ఏడు ముప్పై మూడులో నాలుక ముట్టినప్పుడు అతని నోరు సడలి నాలుక నరములు సడలి అనే మాట మనం చూస్తున్నాం విడిపింపబడ్డాయి వేసి బాగులేని పరిస్థితిని బాగు చేశాడు నత్తివాడిని మాట్లాడిచ్చాడు అలాగే మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చంలో కూడా కన్నులపై వేసి చెవలను కళ్ళను ఆయన తెరిచినట్టుగా మనం చూస్తున్నాం కళ్ళు తెరిచినట్టుగా ఇక్కడ ఈ అధ్యాయంలో కళ్ళు తెరిచాడు ఏడో అధ్యాయంలో చెవలను తెరిచాడు వేసి అలాగైతే ఉమ్మి వేసి కళ్ళమేనా చెవలమేనా నోటిమేనా ఉమ్మివేసి ఆయన నోరుని తెరిచాడు కళ్ళమైన ఉమ్మి వేసి ఆయన కళ్ళు తెరిచాడు కనపడేటట్టుగా చేశాడు అలాగైతే ఎక్కడ నీకు లోపం ఉందో దాన్ని ఆయన అసహించుకుంటున్నాడు అందుకనే ఆ లోపాన్ని సరిచేసుకోమని ఉమ్మి వేసినంత మాత్రం చేత గెంటి వేసినట్టే కాదండి మన ప్రభైన యేసుక్రీస్తు వారు ఉమ్మి వేయబడ్డాడు ఉమ్మి వేసి కళ్ళు తెరిచాడు ఉమ్మి వేసి నోరు తెరిచాడు అలాగైతే మన ప్రభుని ఏ సూక్రిస్తు వారు ఉమ్మి వేయటం అంటే నిన్ను బాగు చేయటానికి కూడా సాదృశ్యమే అది నిన్ను బాగుపరచడానికి కూడా సాదృశ్యమే ఉమ్మివేసాడంటే అసహించుకున్నట్టుగానే మనం భావించకుండా బాగు చేయటానికి కూడా ఇష్టపడుతున్నాడు అని మనం గమనించాలి అలాగైతే నిజంగా బాగు చేయటానికి ఇష్టపడుతూ నిన్ను గద్దిస్తూ ఉండగా నీవు చేసుకోవటానికి ఇష్టపడుతున్నావా ఆయన నిన్ను అసహించుకొని ఉమ్మివేసిన ఆ పరిస్థితులని నీవు దీవినకరంగా మార్చుకోవడానికి నీకు ఇంకా సమయం ఇచ్చాడు ఇష్టపడతావా నీ హృదయాన్ని కఠినం చేసుకొని లవోదికయా సంఘం వలె నీవు కఠినపరుచుకొని ఆ శాపంగా నీవు తెచ్చుకుంటావు ఈనాడు ఉన్న సమాజానికి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి ఈ మాటలు మనకి మేలుకరంగాను ఉపయోగకరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు కాటుకున నా దగ్గర కొనమంటున్నాడు ఎందుకో చూద్దాం మనం చూసినప్పుడు ఇక్కడ కాటుకు వ్యాపారం ఉందని మనం వింటున్నాం కదా ఈ పట్టణంలో కాటుకు వ్యాపారం ఉందని వింటున్నాము మరి వాళ్ళు కాటుకు పెట్టుకునే ఉన్నారేమో వారు కలిగి ఉన్న కాటుకు ఎలాగుందో మనము ఇక్కడ ఆమౌసు గ్రంథము నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచ్చంలో మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుకు చేతను నేను చేసి తిని గొంగళి పురుగులు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరప చెట్లను ఒలీవ చెట్లను తినివేసిన అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాకు ఇక్కడ మనం ఆమోస్ గ్రంథంలో శిక్ష రప్పించాడు శిక్ష రప్పిస్తే వారు చేసిన పని ఏంటంటే వారు ఎహోవా తట్టు తిరగలేదంట ఒకవేళ లహో లవోదిక సంఘం వలే ఉంటామా మనం ఎహోవా తట్టు తిరిగేవారం లాగా ఉంటామా అదిగో ఆయన అంటున్నాడు మీ కాటుక మీరు కాటుకు పెట్టుకున్నారు కానీ మీ కాటుకు ఎలాగో ఎలాగుందంటే ఎండిపోయే తెగులు కొత్త తెగులు అక్కడ రాయబడి ఉంది ఆ మాట మనం చూసినప్పుడు ఆయన ఆ తెగులు ఎలాంటిదంటే ఎండు తెగులు చేతను అని రాయబడి ఉంది అంటే ఆ తెగులు పట్టిందంటే ఎండిపోద్ది నల్లగా కాటుకు పట్టింది కంకి వేసిన తర్వాతనే నల్లటి కాటుకు వచ్చింది ఆ కాటుకలో ఉన్నయామో ఇత్తనాలు అనుకుంటాం ఇత్తనాలు పట్టియేమో గింజ పట్టిందేమో పంట పండుతుందేమో అనుకుంటాం కాటుకు రూపంలో ఎండిపోయేటట్టుగా చేసింది ఆ పంటను అలాంటి కాటుకు కలిగి ఉన్నామేమో ఆ కాటుక భోజర ఆ కాటుకు స్పష్టత కనపడదు ఒకవేళ ఈ లవోదికేయ సంఘంలో కాటుక వ్యాపారం కలిగి ఉంది కానీ ఈ ఎండు కాటుక ఎండిపోయే తెగుల్లాంటి కాటుకను కలిగి ఉన్నారేమో అందుకనే ప్రభువారు అంటున్నాడు కదా నా యొద్ద నీవు కాటు కొనుక్కు నీ సొంత కాటుక నీకు పనికిరాదంటున్నాడు నీ దిశమలను దీ నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లుగా ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను తెల్లని వస్త్రాలు నీ వస్త్రాల వ్యాపారం కలిగి ఉన్నావు కానీ నీ దగ్గర ఉన్న వస్త్రాలు అది భూసంబంధమైనవి అవి మీ పాపాలను గుర్తు చేసేయి మిమ్మల్ని నాశనానికి నడిపించాయి కానీ నా దగ్గర కొనమంటున్నాడు ఆయన అన్నాడు వారు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమనైన సన్నపనార బట్టలు అన్నాడు అవి పరిశుద్ధుల నీతి క్రియలని ప్రకటన గ్రంథంలో మనం వింటున్నాం అయితే నీ వస్త్రాలు నీకు అలంకారాన్ని ఇవ్వటం లేదంటున్నాడు నీకు దృష్టి కలుగునట్లుగా నీ కనులకు కాటుక నా వద్ద కొనమంటున్నాడు సూచారండి దృష్టి కలుగునట్లుగా కాటుక కొనమంటున్నాడు ఆ పట్టణంలో బంగారు వ్యాపారం ఉంది అయితే మీరు కలిగి ఉన్న బంగారము ఈ భూ సంబంధమైన బంగారం కాదు దేవుడే బంగారాన్ని ఇస్తాడు బంగారం లాంటి సాక్ష్యాన్ని బంగారం లాంటి జీవితాన్ని ఆయన ఇవ్వగలడు నా దగ్గర మీరు కొనండి అంటున్నాడు మీకున్న దానితో మీరు నిజమనుకుంటున్నారు కానీ అది మిమ్మల్ని నాశనానికి దారి అంటున్నాడు కాబట్టి కాటుకును కొనాలంటున్నాడు నా దగ్గర నా దగ్గర కాటుకును కొను నీకు దృష్టి కన కనబడిద్ది నువ్వే స్థితిలో ఉన్నావు నీ కండిషన్ ఎలాగుందో నీకు అర్థం కావాలంటే నా దగ్గర కాటుక కొను అంటున్నాడు నీకు కనబడిద్ది అంటున్నాడు ప్రేలారే మాటలు మనం చూసినప్పుడు కాటుక అనే పదము మన పరిశుద్ధ గ్రంథంలో చాలా తక్కువ సందర్భాల్లో ఉంది కానీ మనకు తెలిసిన ఒక భాగం ఏబు గ్రంథములో మనం చూస్తాము నలభై రెండో అధ్యాయము ఆఖరి వచనాలలో ఏబు సమస్తమును జయించిన తర్వాత ఆయన మరలా రెండంతల ఆశీర్వాదాలతో హెచ్చించినప్పుడు ఆయనకి మరలా ఏడుగురు కొడుకులను ముగ్గురు కుమార్తెలు పుట్టినట్టుగా మనం చూస్తాం వారిలో చిన్న కుమార్తె ఆఖరి కుమార్తె పేరు కెరం హప్పుకు అని రాయబడి ఉంది ఆ పేరుకు అర్థము కాటుక అని అర్థం అంటే ఆమె సౌందర్యము ఆ యొక్క సంఘము సాక్ష్యం యొక్క సౌందర్యాన్ని చూపించేదిగా మనం చూస్తున్నాం ప్రియారా ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు కాటుకు నా వద్ద కొనమంటున్నాడు నేను ప్రేమిస్తానంటున్నాడు ఆయన దీవెనను మీకు ఇస్తానంటున్నాడు ఆయన చెబుతున్న మాటలను మనం గమనించాలి ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి గలవాడు వినునిగా కాంటున్నాడు తలుపునొద్దు నుంచోండి అన్నాడు మీరు లోనున్నారు నన్ను బయటికి నెట్టేశారు మీరే కాదు సాతాను లోకము పాపమును కలుపుకొని ఉన్నారు మీరు అలాగైతే ఈ ఏడు సంఘాల్లో మనం చూసినప్పుడు ఈ లవోదికయ సంఘమును గురించి కానీ సార్ది సంఘమును గురించి కానీ అన్నీ లోట్లు చెబుతున్నాడు అయితే పిలదెల్ఫియా సంఘముల గురించి రెండు సంఘాలు ఏ రెండు సంఘాల గురించి చాలా మంచివి చెబుతున్నాడు కథమా మూడు సంఘాలు అటు ఇటుగా ఉన్నారని చెబుతున్నాడు నీవు దిద్దుకుంటేనే నీవు మార్చుకుంటేనే నీవు మనసు పొందితేనే అని చెబుతున్నాడు అలాగైతే ఏడు సంఘాల యొక్క సారాంశాల్లో మనం చూసినప్పుడు ఇదిగో ఆఖరి యొక్క లవోదికాయ సంఘము పతన స్థితిలో సాతాను సంబంధం అయించిన స్థితిలో దిగంబర స్థితిలో ఉన్న సంఘంగా మనం చూస్తున్నాం దిక్కుమార్ని స్థితిలో ఉన్న సంఘంగా మనం చూస్తున్నాం ప్రభువే చెప్పాడు నీవు దిగంబరుడు అని చెబుతున్నాడు అలాగైతే మనం మేము మనం మనల్ని మనం పరీక్షించుకొని మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ దేవుడి మాటలు మన కోసం నివించినట్లుగా ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం మహా అయిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు చనిస్తున్నాం దేవా నా ప్రభ మీరు ఏడవ సంఘమైన లవోదిక సంఘాన్ని గురించి మీరు మాకు ఇచ్చిన మాటలను బట్టి స్తోత్రాలు చనిస్తున్నాం దీని యొక్క ఆరంభము ఈ పట్టణము ఈ సంఘము ఎవరి చేత ఏర్పరచబడిందో నా ప్రభ పట్టణాన్ని ఎవరి కట్టారో దాని యొక్క వైభవం ఏమిటో దాని స్థితి కండిషన్లు ఏమిటో మీరు మాకు వివరించారు తండ్రి నా ప్రభా లోకమును తనలో చేర్చుకొని మిమ్మల్ని బయటికి నెట్టేసిన స్థితిలో ఉన్న తండ్రి ఒకవేళ మేము అలాగున్నామేమో తండ్రి నా ప్రభా నాయన మమ్మల్ని పరీక్షించండి అయ్యా మమ్మల్ని సరిచేయండి ఈ మాటల ద్వారా మేము హెచ్చరిం పట్టడానికి సహాయం చేయండి మేము దిద్దుకోవటానికి సహాయం చేయండి తండ్రి అలా దిద్దుకుంటేనే నా ప్రభా మీరు మాకు బహుమానాలు ఇచ్చేది మీ రాజ్యంలో ఉండే వారంగా ఉండేది నా ప్రభా అలా దిద్దుకొని ఉమ్మి ఉమ్మివేస్తానని చెప్పేవి తండ్రి నా ప్రభావ ఉమ్మివేస్తే నైనా తండ్రి మరి నష్టమే శాపానికి గుర్తుగా ఆమోసు గ్రంథంలో ఉన్నాం మేము చూసాం అయా నైనా తండ్రి అలాగే మార్క్స్ వార్తలో ఏడు ఎనిమిది అధ్యాయాల్లో కొన్నిసార్లు మాకు ఆశీర్వాదానికి గుర్తుగా కూడా చూసాము తండ్రి మేము ఎలాగ మార్చుకోవాలనో మీరు మమ్మల్ని అసహించుకున్న స్థితి నుంచి ఆశీర్వాదంగా మార్చుకోవాలన్నా శాపంగా మార్చుకోవాలన్నా మాకు వివరించింది దాన్ని బట్టి స్తోత్రాలు మేము నాయన తండ్రి ఆశీర్వాదకరంగా మార్చుకొని మీ యొక్క ఎత్తబడే సంఘంలో మేము ఉండి మీ దగ్గర బహుమానాలు పొందుకునే భాగ్యం దేమని అలాంటి ఆశ కలిగే మీ బిడ్డలు మీ వర్తమానాలు నింటూ మీ మాటలను ఆలకిస్తూ వారి దీవెనలు ఈ భూలోకి సంబంధమైన దీవెనలు పరలోక సంబంధమైన దీవెనలు పొందాలని వారు ఆశతో నీ వద్ద మోకరించి నీకోసం ఎదురు చూస్తూ మీ మాటలు ఆలకిస్తూ వారికి ఉన్న లోపాలు అవిధేయతలు బలహీనతలు నాయన తండ్రి ఆర్థిక బాధలు వారి యొక్క అక్కర్లు ఇవన్నీ మీ ద్వారా పొందాలని ఎదురు చూస్తూ నీ కోసం కనిపెట్టుకుని ఉండగా వారి ఆశలు తీర్చమని మా ప్రభుని శ్రీ క్రీస్తునామల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు ర్ అడ్రస్ పేతేల్ ప్రేయర్ హాల్ క్రిస్టియన్ బ్రదర్ అండ్ అసెంబ్లీ ఎన్ఎస్పి కాలనీ కురిచేడు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ టూ త్రీ త్రీ జీరో ఫోర్